ఇద్దర చిన్నారుల మృతికి ప్రభుత్వమే బాధ్యత వహించాలని సామాజిక కార్యకర్త రిటైర్డ్ ఐఏఎస్ అధికారి అకుమూరి మురళి అన్నారు. మెదక్ జిల్లా కొల్చారం మండలం కొంగోడు గ్రామంలో రిటైర్డ్ ఐఏఎస్ అనుకూరి మురళి ప్రొఫెసర్ లక్ష్మీనారాయణ దళిత బహుజన పార్టీ జాతీయ కార్యదర్శి శంకర్ పర్యటించారు. రెండు రోజుల క్రితం ప్రభుత్వ పాఠశాలలో నాలుగో తరగతి చదువుతున్న విద్యార్థులు నీటి గుంటలో పడి చనిపోగా ఆ కుటుంబాన్ని వారు పరామర్శించారు. పాఠశాలకు సందర్శించి పాఠశాల వద్ద పరిస్థితులను వారు పరిశీలించారు. నీటి గుంట వద్దకు వెళ్లి పరిశీలించారు. ఈ సందర్భంగా అకునూరి మురళి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అనవసర ఖర్చులు పెడుతుందని, భావి భారత పౌరులకు నిత్యం అందించేందుకు మాత్రం నిధులు ఖర్చు చేయడం లేదని ఆరోపించారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ బడులు కనీస సౌకర్యాలు లేక పిల్లలు ఇబ్బందులు పడుతున్నారని ఆయన అన్నారు. మృతి చెందిన పిల్లలు ప్రభుత్వ హత్యలని ఆయన ఆరోపించారు. సోషల్ డెమోక్రటిక్ ఫోరం తరపు నుండి నేను మా ప్రొఫెసర్ గారు లక్ష్మణ గారు, ప్రొఫెసర్ రమ గారు, డిబిఎఫ్ శంకర్ గారు, డిబిఎఫ్ కనకరమ్మ గారు, సో ఎంబి ఫౌండేషన్ బీవీరావు గారు అందరం కూడా చూడడానికి వచ్చాము. ఇది ఏంటంటే ఇక్కడ మూడు రోజుల క్రితము మీ అందరికీ తెలుసు, ఒక ఇద్దరు పిల్లలు, నాలుగో తరగతి పిల్లలు, ఇద్దరు కూడా అన్నదమ్ములు, ఒకటే తరగతిలో ఉన్నారు, ఒకటే రోజు పుట్టారు. సో వాళ్ళు ఈ స్కూల్ వెనకాల ఉన్నటువంటి అంటే వాళ్ళు మరుగుదొడ్డి ఇక్కడ సౌకర్యం బాగలేదనే ఉద్దేశంతో కావచ్చు, మరి ఎందుకు పోయిందో కానీ మొత్తం కదా దుర్దేశవశాత్తు అక్కడికి వెళ్ళి, సో చాలా దూరమే ఉంది, ఇక్కడ సుమారుగా ఒక 500 మీటర్లు ఉంది, అక్కడికి వెళ్ళి వాళ్ళు ప్రాణాలు కోల్పోవడం జరిగింది అందరికి. సో దీన్ని ఎవరు బాధ్యత వహించాలి దీనికి అనేది ఒక ఇష్యూ ఇప్పుడు ఇక్కడ. సో నేనైతే ప్రభుత్వము బాధ్యత వహించాలి. సో ప్రభుత్వం అంటే మన తెలంగాణలో కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారు, ఆయన బాధ్యత తీసుకోవాలి. ఎందుకంటే చాలా క్లియర్గా మనం చూస్తున్నాం, ఇప్పుడు మీ వెనకాల ఉన్నటువంటి బోర్వెల్ పనిచేస్తలేదు, ఇక్కడ కాంపౌండ్ వాల్ లేదు, సో ఇక్కడ మరుగుదొడ్లలో రన్నింగ్ వాటర్ లేదు, ఇక్కడే ఒక మిషన్ బైక్ లేదా ట్యాంక్ ఉంది, మరి ఆ ట్యాంక్ కన్నా కనెక్షన్ పెడితే 24/7 మనకి ఈ సింటెక్స్ ట్యాంక్లో నీళ్ళు వచ్చి మనకి మరుగుదొడ్లలో నీళ్ళు వచ్చేటివి అది లేదు. అంటే బేసికల్ ఏంటంటే ఎవరూ పట్టించుకోవడం లేదు ప్రభుత్వ పాఠశాలని. సో టీచర్లు వస్తున్నారు, వాళ్ళకి వాళ్ళ పాఠాలు చెప్తున్నారు, పిల్లలు వస్తున్నారు, కానీ బట్ ఒక ఒక పిల్లలకు ఉన్నటువంటి ఒక డిగ్నిఫైడ్ ఒక లెర్నింగ్ వాతావరణం అనేది లేనట్టుగా మనకు క్లియర్ కనబడుతుంది ఇక్కడ. ఇది చూస్తే ఒక మనకి ఇక్కడ, సో ఆ రూమ్లు చూడండి ఎలా ఉన్నాయో, తలుపులు ఇరిగిపోయి ఉన్నవి, సో బెంచులు లేవు పిల్లలకి, సో తాగునీటి సౌకర్యం కూడా ఉన్నట్టు కనబడటం లేదు. సో ఇదే క్యాంపస్లో హై స్కూల్లో ఇంకా ఎంతమంది పిల్లలు అవసరం తీసుకుంటారు అనేది, అంటే నేను రాజకీయ నాయకులు కాదు కానీ నాకు క్లియర్గా ఒక బ్యూరోక్రాట్ లాగా అర్థమవుతున్నది ఏంటంటే ఇది పర్సనల్గా ముఖ్యమంత్రి బాధ్యత తీసుకోవాల్సిన పరిస్థితి ఉంది. ఎందుకంటే ఆయనే పెన్ను బట్టి ఏ డిపార్ట్మెంట్కి ఎంత బడ్జెట్ దేనికి ఖర్చు పెట్టాలి దేనికి ఖర్చు పెట్టద్దు అనేది ఆయనే చేస్తున్నాడు కాబట్టి, ఆయనే బడ్జెట్ తయారు చేస్తున్నాడు కాబట్టి ఆ విషయం నాకు తెలుసు కాబట్టి నేను మీ మీ తరఫు నుంచి మీ మీ ద్వారా ప్రజలకు నేను చెప్పదలుచుకున్నాను. కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు బాధ్యత వహించాలి పిల్లల యొక్క చావుకి. సో ఇంకా దీనికి సంబంధించి ఐ థింక్ వేరే రాష్ట్ర దేశాలలో అయితే ఆయన్ని సో గ్యారంటీగా జైల్లో నెట్టేస్తారు, బట్ ఇది మన మరీ ఎక్కువ డెమోక్రసీ కాబట్టి మనం చేయలేకపోతున్నాం ఇది. సో ధన్యవాదాలు, థ్యాంక్ యూ. ముఖ్యంగా విద్యా వైద్యం మీద ఫోకస్ చేస్తూ ఎక్కడైతే ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తుందో ఆ నిర్లక్ష్యాన్ని ఎండగట్టడానికి ఇప్పటికీ ఒక బడినిద్ర అనే ఒక కార్యక్రమం తీసుకోవడం జరిగింది. మొత్తం ఉమ్మడి 10 జిల్లాల్లో బడినిద్ర చేసి విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలను, ముఖ్యంగా మంచినీళ్ళు, బాత్రూమ్లు, తరగతి గదులు, టీచర్లు, ఇవన్నీ సమస్యలను గుర్తించి ఒక పబ్లిక్ హియరింగ్ కూడా హైదరాబాద్లో పెట్టడం జరిగింది. దీంట్లో చాలామంది పెద్ద పెద్దలు, మురళి గారు, ప్రొఫెసర్ లక్ష్మీనారాయణ గారు, సెంట్రల్ యూనివర్సిటీ సేవ్ ఎడ్యుకేషన్ కమిటీ కన్వీనర్గా ఉన్నారు, ప్రొఫెసర్ రమ గారు, ప్రొఫెసర్ సూర్యపల్లి సుజాత గారు, అట్లే మేము దళిత్ భోజన్ ఫ్రంట్ నుంచి మేము, ఇట్లా రకరకాల సంస్థలతో కలిసి కలయికగా సోషల్ డెమోక్రటిక్ ఫోరం ఉంది. ఇది గత 2 రోజుల కింద మీడియాలో ఇది ఈ సంఘటన, పిల్లలు చనిపోయిన సంఘటన రిపోర్టును చూసి సారు వెంటనే ఇక్కడికి వెళ్దామని చెప్పి ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. దీనికి సంబంధించి SDF సోషల్ డెమోక్రటిక్ ఫోరం రాష్ట్ర కన్వీనర్ రిటైర్డ్ ఐఎస్, రిటైర్డ్ కూడా కాదు, వాలంటీర్ రిటైర్మెంట్ ఐఎస్ ఆకునూరి మురళి గారు మీతో మాట్లాడారు.